అవామ్లిస్కి స్వాగతం. రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన శనగ పంటను ప్రతి గింజను కొంటామని రైతు సమన్వయ సమితి నిర్మల్ జిల్లా అధ్యకులు వెంకటరామరెడ్డి అన్నారు. ఈరోజు పట్టణంలోని వ్యవసాయ శాఖ డివిజనల్ కార్యాలయంలో సందర్శించారు. సోమవారం బైసలో శనగ టోకన్ల పంపిణీ కేంద్రంలో రైతులు ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలో 50,000 ఎకరాలలో శనగ పంట సాగు చేసినట్లు తెలిపారు. 3 లక్షల వరకు పంట దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఇందుకు గాను 7 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈయన వెంట రాజన్న, సోన్కాంబ్లే భీమరావు అధికారులు ఉన్నారు. కానాపూర్, సారంగపూర్, నిర్మల్, కుబీర్, తానూర్, బైంస, ముదూర్. శనగ టోకన్ల విషయంలో ఇబ్బంది అయిందని చెప్పి మరి ఈనాడులో వారు మా దృష్టికి తేవడం జరిగింది. అదేవిధంగా మా అధికారులు కూడా మాకు ఫోన్ చేసి ఇట్లా అయిందని చెప్పడం జరిగింది. ఏదేమైనా రైతులకు ఇబ్బంది కలగద్దు. ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇది రైతు ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తుంది, రైతు బంధిస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి పంట పొలానికి ప్రతి ఎకరంకు కూడా నీళ్లు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక అపర భగీరథుల్లాగా మరి ముఖ్యమంత్రి గారు శ్రమ పడతా ఉన్నారు. మొన్నటి వరకు కూడా మనం కందులు కొనుగోలు చేయడం జరిగింది. 5 కేంద్రాల ద్వారా 40,000 క్వింటాల కందులు 7 కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది 5,800 MSP రేటుతోని. ఈరోజు ఈ శనగల్ని కూడా 7 కేంద్రాల ద్వారా ప్రభుత్వము మరి మన ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవనీయ జిల్లా మంత్రి వెల్లూరు పెద్ద ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శామరాజు గారు వారందరి సహకారంతో మరి శనగల కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది. నిన్న రైతులు టోకెన్లు ఇస్తున్నారని పెద్ద ఎత్తున రావడం వల్ల మరి వాళ్ళందరూ టోకెన్ జారీ చేయడం కొద్దిగా లేట్ అయింది. రైతులందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డా మాట వాస్తవమే. రైతులందరూ కూడా, రైతులు ఉంటేనే గ్రామాలు ఉంటాయి, రాష్ట్రం ఉంటుంది, దేశం ఉంటుంది కనుక వాళ్లకు ఏదైతే ఇబ్బంది కలిగిందో వారిని రైతుల్ని క్షమించవలసిందిగా కోరుకుంటూ ఇక ముందు ఇలాంటి ఇబ్బంది జరగదు ఏ వాళ్ళందరూ కూడా మేము చెప్పడం జరిగింది. ప్రతి క్లస్టర్లో ఆ ఏవో కూర్చొని రేపటి నుంచి 3 రోజులు కానీ 4 రోజులు కానీ రైతులకే అక్కడనే ఈ టోకెన్ జారీ చేయడం జరుగుతుంది. ఏ వాళ్ళకు అందరికీ కూడా చెప్పడం జరిగింది స్పష్టంగా. ఇక ముందు మన నిర్మల్ జిల్లాలో దాదాపు 55,318 ఎకరాలు ఈ శనగ పంట వేయడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్, ఖానాపూర్ కన్నా ముదోల్లో ఈ పప్పు దినుసులు పెద్ద ఎత్తున వేస్తారు. దాదాపు 3,300,000 క్వింటాల పైన ఈ పంట వస్తుంది కనుక ఇప్పుడు మొదటి దశలో 1,60,000 క్వింటాలు కొనడానికి ప్రభుత్వం మనకు అనుమతి ఇవ్వడం జరిగింది మార్కెట్ నోటలైజేషన్ ద్వారా. మిగతా ఇది ఫుల్ఫిల్ అవుతుంది అనేటప్పుడే ఇంకో 2 రోజుల ముందే మిగతాది కూడా కొనుగోలు చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం, తీసుకోలేము. ప్రతి లాస్ట్ గింజ వరకు కూడా శనగ పంటను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు కూడా మా ఎంబడి ఉన్నారు కనుక ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులు ఎవరు కూడా అభద్రభావానికి లోనై భయపడి కొండరో కొనడానికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రతి పంటను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మొక్కలు కూడా వస్తున్నాయి. మొక్కలు కూడా దాదాపు ఈ సంవత్సరం 80,000 ఎకరాలలో మొక్కలు రైతులు సాగు చేయడం జరిగింది. మరి మంత్రి గారితో కూడా మేము 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. విఠల్ రెడ్డి గారు కూడా వ్యవసాయ మంత్రిని కలవడం జరిగింది. ఈ రేపు మంత్రి గారు నిర్మల్ వచ్చిన తర్వాత ఈ మొక్కల గురించి కూడా, కొనుగోలు గురించి కూడా మాట్లాడి త్వరలోపల మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా ఇక ముందు రైతులకు ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మా ఏఈఓలు కానీ ఏరియాలు కానీ మేము కానీ చూస్తూ ఉంటాం. మేము ఇప్పుడు ఎప్పుడు కూడా వైస్ చైర్మన్ గారు కూడా ఈ తెలంగాణ జెడ్పీటీసీ గారు కూడా ఇంటర్నే ఇక్కడికి ఇవాళ రావడం జరిగింది. ఏదున్నా రైతులకు మేము అండగా ఉంటాం. ఏదైనా ఒక ఫోన్ కాల్ చేసినా కానీ మేము వచ్చి వారి సమస్యల్ని రాకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం.
లోకేశ్వరం మండలం ప్రాథమిక ఆసుపత్రిలో డాక్టర్ శృతి రెడ్డి కరోనా గురించి తగు జాగ్రత్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతులు ఎలవేళ శుభ్రంగా ఉంచుకోవాలని, బాగా జనాలు ఉన్న ప్రదేశాలలో ఎక్కువ గడపరాదని తెలిపారు. కరోనా వైరస్ ఎక్కువ ఉన్నందు వలన లోకేశ్వరం మండల ప్రజలకి కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఈ కరోనా వైరస్ సంబంధించి గురించి ఏంటంటే, ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్ జనాలు వెళ్ళడం అవాయిడ్ చేయాలి. ఊరికి కొంచెం ఎవరన్నా దగ్గు సర్ది ఇట్లా సింటమాటిక్ ఉన్న పేషెంట్స్ కనిపిస్తే వాళ్ళకి కొంచెం చాలా మినిమం 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చేతులు రిపీటెడ్గా కడుక్కోవాలి. కడగని చేతులతోని మొహాలు మొహం అది కుచ్చుకోవడం అట్లాంటివి చేయొద్దు. చాలా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అది ఒకరి నుండి ఒకరికి చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పబ్లిక్ అందరూ మినిమం సేఫ్టీ మెజర్స్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇది రాకుండా ఉండాలంటే ఎక్కువ మందికి ఈ జనాలు ఎక్కువగా ఉన్న గుంపులు గుంపులు ఉన్న ప్లేసెస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడం బెటర్. ముక్కుకి మాస్కులు అట్లాంటివి వేసుకొని వెళ్ళాలి బయట వెళ్ళకుంటే. ఎవరికన్నా లక్షణాలు కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వాళ్ళని ఒక 2 వారాలైనా ఎక్కడ బయట వెళ్ళనీయకుండా, లేకపోతే వాళ్ళు ఎక్కువ వాళ్ళకి కూడా వాళ్ళందరూ దూరంగా 2 weeks ఉండాలండి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. సో కుబీర్ మండల కేంద్రంలోని మర్లగుండ గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్, డాక్టర్ కరుణ మాట్లాడుతూ మంగిలాల్ రాథోడ్ 24వ వర్ధంతి సందర్భంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఇందులో గెలిచిన వారికి మొదటి బహుమతి 9,000, రెండవ బహుమతి 7,000, మూడవ బహుమతి 5,000 అందజేశారు. కుబీర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన నిర్మల్ జిల్లా DHMO డాక్టర్ వసంతరావు సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కరోనా వ్యాధిపై సిబ్బంది పలు సలహాలు సూచనలు ఇచ్చారు. బైంసా పట్టణంలోని SIO బైంసా యూనిట్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో SIO బైంసా అధ్యక్షులు అఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో CAA NPR NRC పై వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు CM KCR గారికి కృతజ్ఞతలు తెలిపారు. जो काला कानून था CA NRC NPR जैसे काले कानून के खिलाफ रिजोल्यूशन बिल को पास किया, हम तेलंगाना गवर्नमेंट का तहे दिल से खैर मुकदम करते हैं कि इन्होंने असेंबली के अंदर इस बिल के ताल्लुक से रिजोल्यूशन पास किया.
तेलंगाना गवर्नमेंट ने फिर से अवाम को बता दिया कि तेलंगाना गवर्नमेंट अवाम के साथ है। इससे पहले भी तेलंगाना गवर्नमेंट ने जब इस बिल को पार्लियामेंट के अंदर पास किया जा रहा था तब भी अपना वोट इस बिल के मुखालिफ दिया था, लेकिन आज फिर से तेलंगाना गवर्नमेंट ने असेंबली सेशन के अंदर बता दिया कि तेलंगाना गवर्नमेंट किस तरह अवाम के साथ है। मैं इसके अलावा असल में ये जो तेलंगाना हुकूमत की इन तलबा की मेहनत है जिन्होंने इस काले कानून के खिलाफ सख्त सख्त मुसलसल मुख्तलिफ मुकामात के ऊपर मुख्तलिफ अजला के ऊपर जद्दोजहद को अपने जारी रखा, और इसके अलावा ईसाई तेलंगाना जानिब से मुख्तलिफ मुकामात पर मुख्तलिफ अजला पर तेलंगाना गवर्नमेंट DRS के मुख्तलिफ MLA से मुलाकात करते हुए ईसाईओ के जिम्मेदारान ने मुख्तलिफ MLAs को एक मेमोरेंडम पेश किया। मेमोरेंडम पेश करते हुए नुमाइंदगी की गई कि जब कभी भी असेंबली सेशन स्टार्ट होगा आप हमारी बात को असेंबली सेशन के अंदर रखते हुए आप इस बिल के खिलाफ एक रेजोल्यूशन बिल पास करें। तो अल्हम्दुलिल्लाह आज तेलंगाना गवर्नमेंट ने फिर से आज बता दिया कि तेलंगाना गवर्नमेंट शुरू से ही अवाम के साथ है। तो मैं तेलंगाना गवर्नमेंट का शुक्रिया अदा करता हूँ, और साथ ही साथ गुज़िश्ता माह हम लोगों ने मुकामी सतह भैंसे पर एक दस्तखती मुहिम रखे थे जिसके अंदर अल्हम्दुलिल्लाह हमारे मुकामी सतह पर भैंसे के लोगों ने भी हम लोगों का भरपूर ताउन किया। अवाम ने सिंधर तो समाप्त रिपोर्ट। नमस्कार।